వాళ్ళకి ల్యాబ్ పర్పస్ చూపించేకి ఏదో ఒకటి ఉండాలి కదా, ఇది చేస్తే తీస్తాం ఊరికే తీ. ఇష్టం చూడండి, అక్కడ ఏం లేవు ఒక్క పెట్టెల్లో. అనంతపూర్లో ల్యాబ్ పెట్టారు అంటున్నా అక్కడ, అనంతపూర్లోనే అది ఒకసారి సిస్టమ్ రాన్ చేస్తే లైవ్లో ఉన్నాయండి, ఊరికే జస్ట్ అంత సిబ్బంది ఉన్నారండి. ఈ టెస్ట్ చేసే సిబ్బంది ఎంత ఉన్నారా? చేయండి టెస్టింగ్ చేయడానికి మాకు ఐసీఎంఆర్ పూణే వాళ్ళ నుంచి కూడా మాకు పర్మిషన్ వచ్చింది. సో వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు టెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఈరోజు ఏవైనా పేషెంట్స్ శాంపుల్స్ వస్తే వాళ్ళు ఇక్కడే టెస్ట్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళ టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు పూణే వాళ్ళకు కూడా టెస్ట్ రిజల్ట్ చూపించి వాళ్ళు ఓకే అంటేనే టెస్ట్ రిజల్ట్ రివీల్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మొదటిసారిగా చేస్తున్నాం కాబట్టి ఆ టెక్నిక్ చాలా సెన్సిటివ్ మెథడ్ అది, పీసీఆర్ టెక్నిక్ అది. సో రియల్ టైం పీసీఆర్ మిషన్ ఉపయోగించి అది మాలిక్యులర్ ఇది కాబట్టి చాలా సెన్సిటివ్ మెథడ్, దాని రిజల్ట్ మనము స్టాండర్డైజ్ చేసుకోవాలి, ప్లస్ వాళ్ళకి చూపించడం కూడా జరుగుతుంది. సో వాళ్ళు ఓకే అన్న తర్వాతే డిపార్ట్మెంట్ వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. సో ఇక్కడే రావడం వలన మాకు కూడా ఇక్కడ వచ్చే పేషెంట్స్ శాంపుల్స్ వేరే చోటికి
ఈ టైంలో ఇలాంటి టైంలో బయటకు పంపించాలన్న ఇబ్బంది కాబట్టి అనంతపురం డిస్టిక్లో ఈ సెంటర్ స్టార్ట్ కావడము చాలా అదృష్టకరంగా భావిస్తున్నాము. సో ఈ ఎపిడమిక్ టైంలో ప్రతి శాంపులు తిరుపతికి కానీ లేకపోతే అది వరకు పూణేకి కూడా పంపించిన సందర్భాలు ఉన్నాయి కొన్ని ఎపిడమిక్ డిసీజెస్కు. సో ఇప్పుడు అలాంటి అవసరం లేదు, ఇక్కడే టెస్టులు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ప్లస్ మాకు కూడా పేషెంట్ ట్రీట్మెంట్ పరంగా కానీ డయాగ్నోసిస్ పరంగా కానీ ఇక్కడే ఫెసిలిటీ ఉన్నందువలన సర్వీసెస్ మెరుగ్గా చేయగలుగుతాము. ఇక్కడికి అంటే తిరుపతికి పంపించారు, 11 శాంపుల్స్ పంపించినారు. సో అన్ని శాంపుల్స్ నెగటివ్ వచ్చినాయి ఇప్పటి వరకు పంపించినవి. ఈరోజు ఏదన్నా పేషెంట్స్ వస్తే కలెక్ట్ చేస్తే అవి ఇక్కడే చేస్తారు. ఇంకా ఇప్పటికి వరకు ఏమీ రాలేదని చెప్పారు. ఏమన్నా కేసులు వస్తే ఈరోజు ఏదొచ్చినా ఇంకా ఈ టుడే ఫ్రమ్ టుడే దే విల్ స్టార్ట్ ద డూయింగ్ ద ప్రొసీజర్ ఇన్ ద కాలేజ్ ఓన్లీ. ఏం లేదు, పాజిటివ్ కేసెస్ ఏం లేదు మన డిస్టిక్లో ఇంతవరకు. పాజిటివ్ కేసులు అయితే రాలేదు, సస్పెక్టెడ్ పేషెంట్లు తీశారు కానీ ఇంతవరకు అయితే మనకేం పాజిటివ్ కేసు రాలేదు. సో శాంపుల్స్ కలెక్ట్ చేసిన పేషెంట్స్ కూడా వాళ్ళ జనరల్ కండిషన్ బాగుంది, వాళ్ళను డిశ్చార్జ్ చేయడం కూడా జరిగింది. వాళ్ళు బాగా రికవర్ అయినాక ఏదన్నా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి ఏమీ సిమ్టమ్స్ లేనప్పుడే డిశ్చార్జ్ చేశారు. ఇంకా ఈరోజు నిన్న సస్పెక్టెడ్గా కొంతమంది అడ్మిట్ అయినారు, వాళ్ళ అబ్జర్వేషన్లో ఉన్నారు. ఇంకా ఆ టెస్ట్ వస్తే నిన్న ఏం పంపలేదు. కొంత ఫెసిలిటీస్ లేవు లోపల, వాళ్ళకి సరైన ఫెసిలిటీస్ లేవు, ఫుడ్ కానీ ఇస్తున్నారు ఇస్తున్నారు. ఐసోలేషన్ వార్డ్స్లో సపరేట్గా సూపరింటెండెంట్ ఫెసిలిటీస్ అరేంజ్ చేశారు. అంటే ఫుడ్ వాళ్ళ మెస్ నుంచి అంటే ఉంది కదా అక్కడ పేషెంట్స్కి ఇచ్చేది కాకుండా వాళ్ళు ఏమడిగితే అదే సప్లై చేస్తున్నారు, వాట్ ఎవర్ దే రిక్వైర్. వీళ్ళకి స్పెషల్ డైట్ కింద వేరే ఇస్తున్నారు, అట్లా ఐసోలేట్ చేసిన పేషెంట్స్కి అట్లా ఇస్తున్నారు. స్పెషల్గా ఏం లేదండి, అందరము అంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలి, కొంచెం వైటమిన్ సప్లిమెంటేషన్ ఉండాలా, రొటీన్గా మనం తీసుకునే ఫుడ్ అది. వాటర్ అయితే ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోమంటున్నాము. వైటమిన్ సి అంటే బి కాంప్లెక్స్ కానీ వైటమిన్ సి అవి రెగ్యులర్గా కొంచెం ఈ డిసీజ్ ఇది ఉంది కాబట్టి మనం కొంచెం మన హెల్త్ పరంగా కొద్దిగా సపోర్టివ్ ట్రీట్మెంట్గా అవి తీసుకుంటే సరిపోతుంది. ఫ్రూట్స్ అట్లా మామూలుగా అడ్వైస్ చేసేది అదే జనరల్గా. సో లిక్విడ్ డైట్ ఎక్కువ తీసుకోమని చెప్తున్నారు. అంతే అంతే కానీ మనకు ఇది స్ప్రెడ్ ర్యాపిడ్గా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వస్తుంది కాబట్టి మనము తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరగా స్ప్రెడ్ అవుతుంది, ఇది జలుబు అని అనుకునేది కాదు. లంగ్స్ కూడా అఫెక్ట్ అవుతాయి కాబట్టి ఒకసారి లంగ్ ఇన్ఫెక్షన్ ఎక్కువైపోతే వాళ్ళు ఫెయిల్యూర్ లేకపోతారు కాబట్టి ఇది కూడా ఫ్లూ లాగే. అంటే మామూలుగా మనకు జలుబు దగ్గు అయినా కూడా ఇది వేరే రకము, సిస్టంలో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి లంగ్స్ ప్రత్యేకంగా లంగ్స్ ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి మనకు వాళ్ళు ఫెయిల్యూర్ లేకపోతారు. అది అందుకనే కాంటాక్ట్ కూడా తొందరగా మనం కాంటాక్ట్ అయినామంటే మనకు డెఫినెట్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. అన్లెస్ ఏజ్ పరంగా మన రెసిస్టెన్స్ పరంగా కొంతమంది అఫెక్ట్ అవ్వచ్చు, అది ఎపిడమిక్ దీన్ని బట్టి ఉంటుంది. సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ ఇది, వాళ్ళు ఫండింగ్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తారు, స్టేట్ ఇది కాదు, ఇది సెంట్రల్. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కొన్ని కొన్ని డిస్ట్రిక్ట్స్ అట్లా స్టేట్ వైడ్ కొన్ని కొన్ని డిస్ట్రిక్ట్లో అలాట్ చేసినారు. ఇప్పుడు విజయవాడలో ఉంది, కాకినాడలో ఉంది, మన ఏపీలో ఇది ఒకటి, అనంతపురం, మూడు ఉన్నాయి ఇప్పుడు.